హలో ప్లీజ్ వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఎన్నాడుగాను నన్ను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి అనియన్ సమోసా రెసిపీ. ఆనెస్ట్లీ ఈ రెసిపీ నాకు తెనాల్లో ఉండేటువంటి మిస్ మై ఫుడ్ సబ్స్క్రైబర్ చాలా డీటెయిల్డ్గా షేర్ చేశారు. వాళ్ళు 25 సంవత్సరాలుగా సినిమా హాల్స్కి సమోసాలు సప్లై చేస్తున్నారట. వారిదే ఈ రెసిపీ. ఈ రెసిపీని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే సమోసాలు ఎక్స్ట్రా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. బోల్డ్ అన్ని సీక్రెట్ టిప్స్ కూడా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా 300 గ్రాముల ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తరిగి ఓ క్లాత్ మీద పరిచి గాలికి కనీసం గంట పైన ఆరనివ్వండి. ఇప్పుడు సమోసా షీట్స్ కోసం బౌల్లో ఓ కప్పు మైదాపిండి తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. తరువాత గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని క్రాక్స్ లేకుండా స్మూత్గా ఒత్తుకోవాలి. అలా క్రాక్స్ లేకుండా రావాలంటే కనీసం 5 నిమిషాల పైన బాగా ఒత్తుకోవాలి. పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. బతుకున్న ఈ పిండిని వెంటనే ఈక్వల్ బాల్స్గా చేసేయండి. తర్వాత పొడి పిండి చల్లి కాస్త మందంగానే ఒత్తుకోండి. అన్నీ సమానంగా ఒకే తీరుగా ఒకే సైజులో ఉండేలా ఒత్తుకోండి. ఇలాగే మిగిలినవన్నీ కూడా. ఇలా కాస్త మందంగా ఒత్తుకున్న రోటీల మీద నూనె పూయండి. ఆ తర్వాత పైన మైదా జల్లించండి. మైదా జల్లించాక 4 రోటీలు ఒకదాని మీద మరొకటి పెట్టి సాధ్యమైనంత పల్చగా పిండి చల్లుకుంటూ ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకున్న ఈ 4 రోటీలు ఒక రోటీలా అంటుకుపోతుంది. ఈ రోటీని వేడి పెనం మీద వేసి చాలా కొద్దిగా, అంటే రోటీ పైన అక్కడక్కడ తెల్లని స్పాట్స్ కనిపించేంత వరకు కాల్చి తిప్పి మరోవైపు కూడా రోటీల పైన తెల్లగా కాల్చాలి. అలా కాలిస్తేనే సెగ లోపలి దాకా తగిలి సులువుగా వచ్చేస్తాయి. మరీ ఎక్కువగా కాలిస్తే గనక అప్పడల్లా విరిగిపోతాయి సమోసా షీట్స్ అని గుర్తుంచుకోండి. పెనం మీద తీసిన వెంటనే రౌండ్గా ఉన్నటువంటి ఈ రోటీ అంచుల్ని స్కేల్తో 4 అంచుల్ని తీసేస్తే చక్కగా స్క్వేర్లా అవుతుంది. ఈ స్క్వేర్ని సరిగ్గా మధ్యకి కట్ చేసుకోండి. నేను చేసిన రోటీకి 2 సగాలు వచ్చాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా పెనం మీద నుంచి తీసిన వెంటనే జరిగిపోవాలి. చల్లారితే రోటీ లాగినప్పుడు చిరిగిపోతుందని గుర్తుంచుకోండి. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు నిదానంగా లాగితే ఇలా సులభంగా వచ్చేస్తాయి షీట్స్. ఈ షీట్స్లోని తేమ ఆరిపోకుండా ఓ క్లాత్ కప్పి పక్కనుంచండి. లేదంటే డ్రై అయిపోయి విరిగిపోతాయి షీట్స్ రోల్ చేస్తున్నప్పుడు. గంటసేపు గాలికి ఆరబెట్టిన ఉల్లిపాయల్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఉంచుకోండి. ఉల్లిపాయలు తరిగి గంట పైన ఆరితేనే ఉల్లిపాయల్లోని చెమ్మారి సమోసాలు చల్లారినా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు షీట్స్ని సీల్ చేయడానికి 1/2 కప్పు మైదాపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కని పేస్ట్ చేసుకోండి. సమోసా షీట్ని వేళ్ల మీదకి తీసుకోండి. తర్వాత ఓ మూల నుండి సరిగ్గా ట్రయాంగిల్ వచ్చేట్టుగా మడుచుకోండి. తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇంకో మడత పెట్టండి. ఇప్పుడు సరిగ్గా కోన్లా అవుతుంది. ఈ కోన్లో 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు వేసుకోండి. తర్వాత మిగిలిన షీట్ అంచుల వెంట చిక్కని మైదా పేస్ట్ పూసి ఇలా మడిచి అలా ఫోల్డ్ చేయండి. ఇలాగే సమోసాలన్నీ తయారయ్యేంత వరకు సమోసాలు ఓ ప్లేట్లో ఉంచి గాలికి ఆరనివ్వండి. అప్పుడు ఉల్లిలో నుంచి వచ్చేటువంటి మిగిలిన నీరు పై షీట్స్ పీల్ చేస్తాయి. నూనెలో వేపాక ఆ నీరు ఆవిరవుతుంది. అప్పుడు సమోసాలు ఎక్స్ట్రా క్రంచీగా ఉంటాయి. కాబట్టి సమోసాలు చేసి గాలికి ఆరనివ్వండి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో మూకుడు సైజును బట్టి 5-6 సమోసాలు మాత్రమే వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నూనె విపరీతమైన వేడి మీద ఉన్న హై ఫ్లేమ్ మీద వేపిన చూడడానికి చాలా ఎర్రగా క్రంచీగా కనిపిస్తాయి, కానీ పై పొర మాత్రమే క్రంచీగా ఉంటుంది, లోపలంతా మెత్తమెత్తగా ఉండిపోతాయని గుర్తుంచుకోండి. సమోసా షీట్స్ లోపల దాకా క్రంచీగా వేగాలంటే మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. సమోసా షీట్స్ అంచుల్ని కట్ చేసుకోగా మిగిలిన వాటిని నూనెలో వేసి ఎర్రగా వేపుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. నే చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయితే 100% బెస్ట్ సమోసా వచ్చి తీరుతుందని గుర్తుంచుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారా? డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.